బాహుబలి లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి ఏ సినిమా చేయబోతున్నాడా అని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ ఎవరూ ఊహించని విధంగా టాలీవుడ్లో అతిపెద్ద మల్టీస్టారర్ మూవీకి రెడీ అయ్యారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో భారీ బడ్జెట్ మూవీ తీయటానికి ప్లాన్ చేశారు. జక్కన్న తీస్తున్న మల్టీస్టారర్ మూవీకి సంబంధించి పనులు అఫీషియల్గా ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు, కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం చక్చక్క జరిగిపోతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ఎప్పట్లాగే రాజమౌళి స్వయంగా చూసుకుంటున్నారు. సినిమాలో డైలాగ్ వెర్షన్ కూడా షూటింగ్ కన్నా ముందే సిద్ధం చేసేస్తున్నారనేది జక్కన్న సన్నిహితుల మాట. ఈ పని కూడా దాదాపుగా కంప్లీట్ కాగా స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ అయిపోయిందని తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాకి సంబంధించి గ్రాఫిక్ వర్క్ కోసం చరణ్ అండ్ ఎన్టీఆర్ యుఎస్ వెళ్ళి బాడీ స్కాన్ చేయించుకొని వచ్చారు. సినిమా షూటింగ్ మొదలుపెట్టేసరికి సగం వర్క్ కంప్లీట్ చేసేలా జక్కన్న ప్లానింగ్ సాగుతోంది. అయితే ఇంకా ఈ స్క్రిప్ట్ విషయానికి వస్తే సినిమా దేని గురించి అనేది పర్టికులర్గా తెలియకపోయినా ఇందులో చరణ్ ఎన్టీఆర్ అన్నదమ్ములుగా నటించనున్నారని, ఎన్టీఆర్ ఈ చిత్రంలో విరల్ రోల్లో కనిపించబోతున్నారనేది టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, రామ్ చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఈ మూవీ షూట్ పనులు పూర్తి చేసిన వెంటనే రాజమౌళి సినిమా కోసం పూర్తి సమయం కేటాయించనున్నారు. ఇందులో హీరోయిన్లుగా ఇంతవరకు ఎవరినీ కన్ఫర్మ్ చేయలేదు. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.